జై శ్రీ విన్నారాయ. ఇప్పుడు మనం 2018 మేషరాశి వారికి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అయితే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వలన శని భగవానుడు 9వ ఇంట్లో, సప్తమ దశమంలో కేతువు, 4వ ఇంట రాహువు సంచారం వలన ఈ సంవత్సరం మొదట్లో పూర్తి శక్తి మరియు అంకితభావం ఉంటుంది. శుభకార్యాలు వాటి ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేరుతాయి. అయితే ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. తెలివైన నిర్ణయాలు మీకు ఈ సంవత్సరం అంతటా కూడా శుభవార్తలను అందిస్తాయి. అయితే కొన్ని క్లిష్టమైన షెడ్యూల్స్ ఉండటం వల్ల, మీ ఆహార నియమాల వల్ల, టైంకి భోజనం చేయకపోవటం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన అంశాలు మీ కుటుంబం పైన కొంచెం ప్రభావం చూపిస్తాయి. సో ఇంట్లో ఎక్కువ సమయం గడపటం, కుటుంబ సభ్యులతో కొంచెం బాగా మెలగటం, టైంకి ఆహారం తినటం వల్ల ఈ సంవత్సరాన్ని మీరు హెల్దీ ఇయర్గా మార్చుకోవచ్చు. అయితే మొదటి 2 నెలలు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, ఒక చిన్న ఇబ్బంది మాత్రమే ఉంటుంది. అయితే ఆదాయం బాగా పెరుగుతుంది, కెరీర్ పరంగా చాలా వృద్ధిలో ఉంటుంది, దూర ప్రయాణాల ద్వారా కొన్ని అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. అక్టోబర్ మధ్య నుంచి కాస్త సంపాదన కొంచెం తగ్గినట్టు అనిపించినా కొంచెం కష్టపడి పనిచేయటం ద్వారా మళ్ళీ మీరు దాన్ని భర్తీ చేయొచ్చు. అయితే పిల్లల యొక్క ఆరోగ్యంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. వైవాహిక జీవితంలో మీరు కొంచెం సమయం, కొంచెం ఇంటికి అంకితభావంగా ఉండాల్సి వస్తుంది. అలానే మీరు ఇతరుల యొక్క హృదయాలను గెలుచుకోగలుగుతారు. అంటే మీ నడవడిక ద్వారా కానీ, మీరు ఉద్యోగ వ్యాపార పరంగా కానీ క్లయింట్లని ఎక్వైర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు పని నుంచి కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏడాది మీరు కెరీర్ పైన, వ్యాపారం పైన ఎక్కువ దృష్టి సాధిస్తారు. అదే ఎంత కష్టపడతారో అంత గ్రోత్ మీకు ఇందులో లభిస్తుంది. కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండటం, కుటుంబ సభ్యులతో అధికంగా సమయం కేటాయించడం ద్వారా ఈ సంవత్సరాన్ని మీరు అభివృద్ధి పరంగా చూడవచ్చు. ఇంకా షార్ట్గా చెప్పాలంటే, వృత్తిపరంగా మంచి గుర్తింపు వస్తుంది, సమాజపరంగా కూడా కొన్ని సేవ చేసే అదృష్టం దొరుకుతుంది, ఆర్థికంగా స్థిరత్వం అనేది పెరుగుతుంది. కొంచెం చిల్డ్రన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబం పైన, చిల్డ్రన్ పైన శ్రద్ధ చేయడం ద్వారా మీకు అనేక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, దాన ధర్మాలు కూడా ఈ సంవత్సరం బాగా చేస్తారు. జై శ్రీమన్నారాయణ.